తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతులు నొక్కుతూ భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ పోలీసులు చే దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు చేసిన దాడులతో పాటు కేసులపై నిరసనగా సిరిసిల్ల పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు వారి యొక్క ఆఫీస్ పై టిఆర్ఎస్ గుండాల ఏదైతే ముందుకు వేసుకొని వారి యొక్క ఆఫీస్ పై దాడి చేసి అక్కడ పరికరాలన్నీ కూడా సీజ్ చేసుకుంటూ అక్కడ ఆఫీస్ సిబ్బందిని కూడా వారిపై దాడి చేసినటువంటి ఏదైతే ఆ దాడిని కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఏదైతే వారికి నిరసన తెలిపేది కానీ లేకుంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క వారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల గురించి సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర ప్రశ్నించేటువంటి గొంతు ఏదైతే ఉన్నదో వారి తొక్కేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటా ఉన్నది. దాంట్లో భాగంగానే ఇలా సునీల్ కొనుగోలు ఆఫీస్ మీద వచ్చేటువంటి పరిస్థితిలో ఎటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ రాదు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందనేటువంటి భయాందోళనలో ఈ యొక్క గుండాలు ఆఫీస్ పై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ దాడికి నిరసనగా ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగకర్త అంబేద్కర్ ముందు మేము నిరసన కార్యక్రమం తెలుపుతా ఉన్నాం. ఈ యొక్క దాడిలో మళ్ళీ పునరావైతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, దీనికి తప్పనిసరిగా బదులు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ యొక్క దాడిని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పొలిటికల్ స్ట్రాటజీ అయినటువంటి సునీల్ కనుగోలు యొక్క కార్యాలయంపై పోలీసులు పాశవిక దాడిని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా సునీల్ కనుగోలు ఆఫీస్ మీద దాడి అనేది ప్రజాస్వామ్యం మీద దాడి, ఇది ప్రశ్నించే గొంతుకల మీద దాడిగా యావత్ సమాజం చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆయా రాజకీయ పార్టీలు ఎలక్షన్ స్ట్రాటజీస్లో పెట్టుకోవడం ఈ రోజుల్లో చాలా అరుదుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇట్లాంటి వ్యూహకర్తల మీద దాడి చేయడం అంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ ఇలా నైతికంగా దెబ్బతిని కాంగ్రెస్ పార్టీని ఇలా ఎదుర్కోలేక వాళ్ళు ఈ విధంగా పాల్పడుతున్నారు. ఇలాంటి దాడులతోటి కాంగ్రెస్ పార్టీ స్థైర్యాన్ని కానీ ధైర్యాన్ని కానీ దెబ్బతీయలేదు. రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రాష్ట్రంలో కొట్లాడి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి ప్రతి కార్యకర్త కూడా కొట్లాడతారని చెప్పి తక్షణమే ఈ రాష్ట్ర డీజీపీ గారు కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి. సునీల్ గారు కనుగోలు ఆఫీస్ మీద దాడి చేసినందుకు ఈ రాష్ట్ర డీజీపీ గారు బేషరత్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి ఆఫీస్ పైన నిన్నటి రోజు పోలీసులు జరిపిన దాడిని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మా నిరసన ఈరోజు వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రశ్నించే గొంతులపైన ఈ విధంగా దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్యం పెట్టి దాడిగానే మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తన ప్రజా విధానాలు అవలంబిస్తున్న తీరును ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీసుకొని పోయేటువంటి క్రమంలో సునీల్ కనుగోలు ఇచ్చేటువంటి వ్యూహాలను మేము ముందుకు తీసుకుపోతున్నామని చెప్పని రాబో 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ప్రజలకు తీసుకుపోతే గెలవం అనేటువంటి ఆలోచనతోటే నిన్నటి రోజు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్యాలయం పైన దాడి చేసి దానికి సంబంధించిన కంప్యూటర్లను ఫోన్లను సీజ్ చేసినటువంటి వైనాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. మా బీసెక్ చేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పోలీసులకు మా ఆఫీసులో ఏం పడేనటువంటి మాట వెంటనే విస్తృతంలో దగ్గర చేయాలి, నిరసనలు వ్యక్తం చేయాలంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్కు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో అన్ని మండలాలకు సంబంధించిన నామినేషన్ వస్తున్నారు కాబట్టి మేమందరం కూడా అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా నాయకత్వ ముఖ్యమందరూ కూడా అనుకొని ఈరోజు సిరిసిల్ల కేంద్రంలో మా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ దాడిని ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓవైపు టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే వారిపైన సిట్ విచారణ అంటుంది, పోలీసులు దాడులు చేస్తుంది. సుప్రీంకోర్టు భావ స్వేచ్ఛ ప్రకటనను ఈరోజు ఏదైతే సోషల్ మీడియా ద్వారా చెప్తే వారిపైన ఎలాంటి కేసులు ఉన్నావు అని చెప్పని మార్గదర్శకాలు సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
పోలీసులు అడ్డు పెట్టుకుని రాజ్యం చేస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా మేము తక్కువ తిన్నామని చెప్పి ఈరోజు ఈడీ ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈరోజు శ్రీమతి రాహుల్ గాంధీ గారిని ప్రజాదరణ పొందుతున్నటువంటి నాయకత్వాన్ని కూడా బలీనపరచాలని చెప్పండి. సిబిఐ ద్వారా ప్రశ్నించే గొంతులు చేస్తున్నటువంటి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరమ గీతం పాడడానికి ప్రజలు సమయత్తం కావాలని మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటేన విజ్ఞప్తి చేస్తున్నాం. 2023లో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని, కేంద్రంలో 2020లో బీజేపీని రెండింటి కూడా గద్దె దించేంత వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించని ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పని ఈరోజు నిన్నటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీసులు ఏకపక్షంగా ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి వారికి కూడా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిక ద్వారా మేము చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే క్రమంలో మీరు కూడా ఇలాంటివి చేస్తే భావి తరాలు క్షమించాలన్న మాట కూడా దయచేసి గమనించాలని చెప్పండి. సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాబో రోజుల్లో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.